ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నింటిలో ఆయన ఉచితమైన కృపచేత మనలందరినీ కాపాడిన ప్రభుకి స్తోత్రం. మీ అందరూ బాగున్నారని తలుస్తున్నాం. ఈ సాయంకాలపు వేళలో మరొకసారి మీ అందరితో కొద్ది నిమిషాలు ముచ్చటించడానికి ప్రభువు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. ఈ సాయంకాలపు వేళలో అనేకమైన మనుషుల మధ్యలో మనము సహజంగా మాట్లాడుతున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, జ్ఞాపకం ఉంచుకో, నేను చెప్పిన మాట చాలా జ్ఞాపకం ఉంచుకో. నేనంటే గుర్తున్నానా నీకు? మామగారు, నాకు ఇస్తానన్న కట్నం కావచ్చు, నా వస్తువు కావచ్చు, ఎప్పుడిస్తావు? జ్ఞాపకం ఉందా? లేకపోతే మనుషులతో అంటావు, ఆ రోజున ఏమన్నావు నువ్వు తెలుసా? పలానా రోజు నన్ను ఎలా బాధ పెట్టావో తెలుసా? నీ మాటను బట్టి ఆ మాట జ్ఞాపకం ఉంచుకో. కొన్ని ఏళ్ల తరబడైనా మనకు ఒక మాట ప్రత్యేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమనంటే, నేను మర్చిపోయాను అనుకున్నావా నువ్వు మాట్లాడిన మాట? లేకపోతే నువ్వు చేసిన పనులు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు జరిగించిన క్రియలు నేను మర్చిపోలేదు, నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఈ లోకములో మనము ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోనిది మనము ఈ లోకంలో జరిగిన సంఘటనలు. అనేకమైన విషయాలు మనకు లోకములో పరిస్థితులు మనకు జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోలేము. సరిగ్గా చెప్పాలంటే, పోయిన వారం మీ మందిరాల్లో మీ దైవ సేవకులు చెప్పిన మాట ఎంతమందికి పుస్తకాలు తీయకుండా చెప్పగలరు? ఆయన చెప్పిన మాటను ఎంతవరకు మీరు జ్ఞాపకం ఉంచుకోగలరు? ఆలోచించండి. కారణము ఏంటంటే, మన హృదయాలు
లోక విషయాల్లో మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా దేవుని వాక్యమును కూడా మన హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. అది మన హృదయం మన పలక మీద రాసుకుని వాటి ప్రకారం జీవించినట్లుగా మనం చేయాలి. అయితే బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఈ జ్ఞాపకం ఉంచుకునుడి అనే మాట మీద ఉంది. కానీ ఈ సాయంకాలపు వేళలో కొద్దిగా ఏను విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎవరిని జ్ఞాపకం ఉంచుకోవాలి అనేది బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూచినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూద్దాం. 19వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ప్రభువు ఆయన పరలోకానికి వెళ్ళకముందు ఈ భూమి మీద ఆయనను జ్ఞాపకం ఉంచుకున్నటకు, ఎవరిని ఆయనను జ్ఞాపకం ఉంచుటకు ఒక కార్యమును చేసి వారి మధ్యలో చూపించి, ఇది నా కొరకు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు మీరు నిరంతరము చేయండి, మీరు ఎల్లప్పుడూ చేయండి. ఎలాగు అనంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము. ద్రాక్షారసమును పట్టుకొని ఇది నా రక్తమునకు సూచన, రొట్టెను పట్టుకొని ఇది నా శరీరమునకు సూచనగా ఉన్నది. దీనిని మీరు చూచినప్పుడు, దీనిని మీరు పుచ్చుకున్నప్పుడు ఇది జ్ఞాపకము చేసుకునడి అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాటకు చాలా అర్థము, చాలా వెయిట్ ఎక్కువ, లేకపోతే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. కారణం ఏంటంటే, ఆయన శరీరము, ఆయన రక్తము అది మనలను ప్రతి నిత్యము మనలను పరిశుద్ధపరుస్తుంది, మనలను బలపరుస్తుంది, మనలకు విజయమును చేకూరుస్తుంది. ఎందుకని అనంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన శరీరములోను ఆయన రొట్టెములోను పాలుపలుచుకోవటం అనేక మంది బల్లారాధన అని, లేకపోతే రొట్టె విరుచుటని, లేకపోతే పాలు పూంచుకుంటని, ఇలాంటివన్నీ కూడా కొన్ని అర్థాలు వచ్చే ఒక మాట యోక్రటీస్ అనే ఒక మాట ద్వారా నుండి వచ్చింది. యోక్రిస్టు అనే ఒక మాట నుండి ఇన్ని చాలా అర్థాలు వచ్చినాయి. కొన్ని సంఘాలుగా, కొన్ని పేర్లుగా మనము విడదీసుకున్న వాటి అర్థం ఏంటంటే, ఆయనను జ్ఞాపకము చేసుకున్నటకు ఈ యొక్క ప్రక్రియను ఆయన మనకు పెట్టి వెళ్ళాడు. ఎందుకు అనంటే, తన శిష్యులకు ఆయన 3.5 సంవత్సరాలు ఆయన శిష్యుల మధ్యలో ఉండి, ఇక ఆయన కొంతకాలానికి, ఇంకా కొద్ది సమయానికి, లేకపోతే కొద్ది దినాలకు ఆయన వారి మధ్యలో నుండి ఆయన ఆరోహణమై సిలువ మీదకి ప్రాణము విడచటానికి వెళుతున్న దినములలో ఆయన ఈ ప్రక్రియను చేసి ఆయన అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ లోకములో ప్రభువుని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మన కొరకు ఏమి చేశాడనేది మనకు జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు మనము ఆయనలో నుండి వెడలిపోలేము, ఈ లోకం వైపు మనం చూడలేము. మనం సహజంగా చూసినట్లయితే, గోధుమ గింజ అది పిండి చేయబడినప్పుడు, రొట్టెగా మార్చబడినప్పుడు అది మనకు ఆహారం ఇస్తుంది. ఆ ఆహారం తినట వలన మన దేహాలకు ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలిగి ఉంటాం. ఆహారం వలన మనకు ఆకలి తీరుతుంది. ఈ లోకములో ఎలాగైతే గోధుమ గింజ అది చనిపోయి మనకు ఆహారంగా మారుతుందో, పిండి చేయబడుతుంది. గోధుమ గింజ ఎంత బాగుంటుందో, అది చాలా చక్కగా గోల్డెన్ షేడ్లో భలే మెరుస్తూ ఉంటుంది. దాన్ని చేతితో పట్టుకుని ఎప్పుడన్నా మీరు చూడండి, ఆ ఎండలో నిలబడి ఆ దాన్ని అలా దోశలో పట్టుకుని చూస్తే అది చాలా నిగనిగలాడిపోతూ ఉంటుంది, చాలా భలే అందంగా ఉంటుంది. కానీ దాన్ని అంత అందంగా ఉన్న దాన్ని సహితం తీసుకువెళ్ళి ఆ మరలోనో లేకపోతే దంచేదానిలో వేస్తే అది పిండి చేయబడుతుంది. అంత అందముగాను అంత చక్కగా ఉన్న గోధుమ గింజ పిండి చేయబడితేనే మనకు ఆహారంగా మారుతుంది. అలాగే ప్రభువు కూడా ఆయన మన కొరకు 1 తక్కువ 40 దెబ్బలు ఆయన కొరడా దెబ్బలు తిని, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన శిలువ మీద రక్తాన్ని కార్చాడు. ఎంతగా బాధించబడ్డాడో, గెడ్డం పట్టుకొని పిరికి వేశారు, ఆయనను పిడిగుద్దులు కొట్టారు, అయినా సరే ఆయన మౌని అయిపోయి ఉన్నాడు. ఎవరి కొరకో తెలుసా? సమస్తమైన మానవాళి పాపముల నిమిత్తమై ఆయన గొల్గొత కొండ మీద ఆయన వదకు తేబడిన గొర్రె పిలవలే ఆయన మన పాపముల గురించి ఆయన మౌని అయిపోయాడు. బహుశా నేను అంటాను, ఆయన సిలువ మీద ఆయన సిలువ మరణము పొందుటకు ఆయనను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా ఆయన జ్ఞాపకం చేసుకునేది ఏంటో తెలుసా? మన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సిలువ మీద కూడా, తండ్రి తండ్రి నీవేళ నా చేయి విడిచున్నావు అని కేక వేశాడు. ఎందుకు అని అంటే, సమస్తమైన మానవాళి పాపము ఆయన మీద మోపబడినప్పుడు
తండ్రికి పాపము అంటిన పాపము అంటిన పురుషుని లేకపోతే పాపము అంటిన మానవుని పట్టుకుంటానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దూరం అయిపోయాడు, విడిచిపెట్టాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నన్ను ఎలా చేయి విడిచిపెట్టావయ్యా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు. చూడండి, మన జీవితాల్లో మనం అనేకమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని రక్తమును ఆయన శరీరమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఆయన జ్ఞాపకం చేసుకోబడటానికి కారణం ఏంటంటే ఆయన ప్రతి నిత్యము ఆయన రొట్టె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ద్రాక్షారసము మనకు మన దేహాలకు ఆరోగ్యం ఇస్తుంది, దాహాన్ని తీరుస్తుంది. ఈ రొట్టె మన శరీరాలకు ఆరోగ్యమునిస్తుంది. అలాగే దేవుని రక్తము పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. ఆయన శరీరము మన దేహములకు ఆరోగ్యమునిస్తుంది, మన ఆత్మీయ దేహమునకు ఆరోగ్యమును బలమునిస్తుంది. ఈ ఆత్మీయ ఆహారము మనం తిన్నప్పుడు మన దేహములకు ఆరోగ్యం కలుగుతుంది, అలాగే మన ఎముకలకు సత్తువునిస్తుంది, మనకు జ్ఞానమునిస్తుంది. కీర్తనకారుడు తన సామెతల గ్రంథంలో సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, జ్ఞానము కలిగిన వాడా ఓ వెర్రివాడా రానా యద్దకు, జ్ఞానము కలిగిన మాటలు నేను నేర్పిస్తాను. ఎక్కడి నుండి అంటే బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధమైన మాటలు. మీరు చదువుట వలన, దాన్ని ధ్యానించుట వలన మనము పరిశుద్ధులుగా మారతాం, మన అంతరంగిక పురుషుడు బలపరచబడతాడు. కాబట్టి ప్రతి నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈరోజున అనేక మంది మనకు చేసిన అన్యాయాలను జ్ఞాపకం చేసుకుంటారు, పదే పదే జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. ఈ లోకంలో అనేక మంది మనం అవకాశం ఇవ్వటం బట్టే కదా వారు మనలను అన్యాయం చేసింది, మన చేతగాంతనం బట్టే కదా వారు మనల్ని మోసం చేసింది, ఒక లేకపోతే మన అమాయకత్వాన్ని బట్టే కదా, మనకు తెలియపోవటం బట్టే కదా, మనం తెలుసుకోలేకపోవటం బట్టే కదా మనల్ని అన్యాయపాలన చేసింది. కానీ ఈరోజు కూడా అనేక మంది అదే తప్పిదము అదే పదే పదే చేస్తూ పలానోళ్ళు నన్ను మోసం చేశారు, పలానోళ్ళు నన్ను అలా అన్నారు, పలానోళ్ళు ఇలా చేశారు, నా కొరకు నా జీవితాన్ని పతనం చేశారని వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. వారి మీద ఈర్ష పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటారు, వారి జీవితాలన్నీ కూడా సున్నాగా మారిపోతుంది. కారణం వారి జీవితాలన్నీ కూడా పక్క వారి మీద ఆధారపడ్డావు. కానీ ఈ ఈ సాయంకాలపు వేళలో మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటం వలన ప్రతి నిత్యము మన జీవితంలో మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధుడిగా మన దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు రక్తము మన మీద ప్రోక్షించబడుతుంది. ప్రతి నిత్యము యోబు గ్రంథంలో చూస్తే తన కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమోనని ప్రతి నిత్యము వారి కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చేవాడంట. ప్రతి దినము కూడా ఆయన ఒక బలిపశువును వధించి వారికి ప్రార్థన చేసేవాడంట. ఏంటయ్యా యోబు నీకున్న ఆలోచన ఏంటి అంటే ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగము, నా కుమారులు ఎక్కడైనా దేవునికి విరోధంగా తిరిగారేమో, వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువుని దేవుణ్ణి. కానీ వారు ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ లోక పరిస్థితులను బట్టి నాకున్న స్థితిగతులను బట్టి నాకేంటిలే తక్కువ, నాకు అన్నీ కలిగి ఉన్నాయి, నాకు ఏది లోటు లేదు, నాకు దేవుడు వద్దు, నాకు ఎవరు వద్దు అని ఈరోజున అనేక మంది తిరిగినట్లుగా వారు ఆరు బిడ్డలు కూడా తిరుగుతారేమోనని యోబు ముందుగానే జాగ్రత్త పడేవాడంట. అందుకని ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రార్థన చేసేవాడు, ప్రతి ఒక్కరిని ఉదయకాలమే దేవుని సన్నిధిలో మోకరింపజేసేవాళ్ళు. ఎంత గొప్ప సంగతి! మన జీవితాల్లో ఉదయకాలమే మనము ప్రార్థనా జీవితంలో ఉన్నామా? ఒకవేళ ప్రార్థనా జీవితంలో ఉన్న నీవు మన జీవితాల్లో పరిశుద్ధపరచయ్యా, నన్ను నీ రక్తముతో కడిగయ్యా ప్రతి నిత్యము నువ్వు అడుగుతున్నావా? బైబిల్ గ్రంథంలో మరొక చోట ఒక మాట ఉంది, అదేమనంటే నీవు బల్లను సమీపించినప్పుడు ఒకవేళ నీ భార్యతో కానీ, నీ ఇరుగు పొరుగు వారితో కానీ, నీ కుటుంబీకులతో కానీ, నీ పనిచేసే చోట కానీ ఎక్కడైనా విరోధం ఉంటే ముందు బల్లను పక్కన పెట్టి వెళ్ళి ముందు నీవు వారితో సమాధానపడి తిరిగిరా. కారణం ఏంటంటే దేవుని బల్లను మనం సమీపించినప్పుడు మన పాపములను ఎత్తి చూపిస్తుంది. మనము దేవుడు మన కొరకు చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకుని ఆయన మన కొరకు కార్చిన రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుందని, మనకున్న ప్రతి పాపమును విడిచిపెట్టాలని, ఆ పాపం వైపు చూస్తే మరణం మనకు తథ్యమని మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే ప్రభువుని, లోకస్తుల్ని కాదు, మనుషుల్ని కాదు,
నరమాత్రులు మనకేమి చేయగలరని కీర్తనకారుడు అంటాడు. అవును, నరాలాడుతున్న ఈ మనిషి ఎంతకాలం మనలను మోసం చేయగలడు, ఎంతకాలం మనతో మనల్ని వాడుకోగలడు, ఎంతకాలం మనకు విరోధంగా నిలవగలడు. మన జీవితాల్లో దేవుడు గనక మనకు తోడై ఉంటే ఈ లోకమంతా నీకు విరోధంగా ఉన్నా నీకు ఏమీ నష్టం ఉండదు, ఏ నష్టము వాటిల్లదు. అమ్మ బాబోయ్, మొన్న ఒక ఆవిడ అంటుంది, మా ఇంటి పక్కన వాళ్ళు నాతో మాట్లాడలేదండి, నాకు ఎంత బాధగా ఉందో, ఎంత ఫీలింగ్గా ఉందో అంటుంది. ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడిపోతే నీకు అంత ఫీలింగ్గా ఉంది కదమ్మా, ఎన్ని రోజులైంది దేవునితో కనీసం ఒక అర్ధ గంట సేపు ఏకాంతంగా నువ్వు గడిపంటే. ఆవిడ మౌనంగా ఉండిపోయింది. కారణం, దేవునితో సమయం గడపడానికి ఈరోజున ప్రజలకు ఎంతగా ఇష్టం లేదు. దేవుని జ్ఞాపకం చేసుకుంటానికి ఎందుకను ప్రార్థనకు వచ్చామంటే ఏదో వచ్చాం, ఒక్కొక్కసారి ఆ ప్రార్థనలు కూడా మానేస్తూ ఉంటాం, సంఘ ప్రార్థనకు మానేస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థనకు మానేస్తూ ఉంటాం. దేవుడు చేసిన జ్ఞాపకం మన జీవితాల్లో అంటాం, దేవుడికి అన్నీ తెలిసిలే, నేను ప్రార్థన చేస్తే అన్నీ నాకు ఇచ్చేస్తున్నాడు అనుకుంటాం. అది వెర్రితనము, పిచ్చితనము. దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రతి నిత్యము మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో కావాల్సిన ప్రతిదీ దేవుడు మనకు దయచేయగలడు. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో అంటున్నాడు కదా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది నన్ను, కాబట్టి మీరు అది ముందు గుర్తుంచుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా, మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథాల నుంచి పరిశీలిస్తే, లోకాసువార్త 17 అధ్యాయంలో మనం ఒకసారి చదువుదాం. లోకాసువార్త 17 అధ్యాయము 32 వచనంలో చదివినట్లయితే, అక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకునేది అనే ఒక మాట మనకు కనపడుతుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునేది. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి? ఆదికాండం 19 అధ్యాయం మొదటి నుండి 26-27 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమనటానికి గల కారణము, ఈ లోకములో అనేక మంది భార్యలు ఉన్నారు కానీ ప్రత్యేకమైన స్థానము లోతు భార్యకి ఇవ్వబడింది. ఎందుకని ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఎందుకు ఒక్క నుంచి చెప్పాడంటే, ఈ లోకములో సొదొమ గొమొర్రా అనే పట్టణము బహు భయంకరంగా ఉంది, దేవుని దృష్టికే తాళలేనంత పాపం. ఇప్పుడైతే హోమోసెక్షువాలిటీ వచ్చింది, ఇప్పుడైతే మన గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు, లేకపోతే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి అని చెప్పేసి అని వాళ్ళ గురించి చెప్పబడింది. ట్రాన్స్జెండర్స్ అంటారు వాళ్ళని, నపంసకులు, వారికి కూడా ఒక ఐడెంటిటీ ఇచ్చింది. ఇది వరకు మెన్ ఉమెన్ అని ఉండేది, ఇప్పుడు అదర్ అనే టికెట్ కూడా పెట్టడానికి అదర్ అనే టికెట్ పక్కన అదే ఆ బాక్స్ కూడా ఇస్తున్నారు ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో, లేకపోతే అప్లికేషన్స్లో. అయితే బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రాలోని పురుషులు పాపం చేసేవాళ్ళంట, స్త్రీలు పాపం చేసేవారంట. దేవదూతలు సొదొమ గొమొర్రాకు వచ్చినప్పుడు, లోతు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వారు గొడవ చేస్తున్నారు, ఓ లోతు నీ ఇంటికి వచ్చిన ఆ మనుషులను మాకు బయటికి పంపించు, మేము వారితో పాపం చేయాలి. లోతు అంటున్నాడు, అయ్యా, వయసుకు వచ్చిన పెండ్లీడికి వచ్చిన ఇద్దరు కుమార్తెలు నాతో ఉన్నారు, వారిని నేను బయటికి పంపిస్తాను, మీ తప్పుగా అనుకోకపోతే వారిని మీ చేతికి అప్పగిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే, ఏ వాళ్ళ ఎవరికి కావాలయ్యా మాకు, నీ ఇంటికి వచ్చిన పురుషులు లేకపోతే మనుషులు వాళ్ళని బయటికి పంపించు, లేకపోతే బద్దలు కొట్టుకుని మేము వచ్చేయమంటావా అని చెప్పని ప్రయత్నం చేస్తుండగా, లోతు భార్యను, వారిద్దరు బిడ్డలను, ఆ దేవదూతలు వారి మనసులను, ఆ బయట ఉన్న వారి కళ్ళను, ఆ వారి పొరల లాంటివి తప్పించి వారి హృదయాలకు కనపడకుండా, వారికి కనపడకుండా వీరిని చేతి పట్టుకుని బయటికి తీసుకొచ్చి, సొదొమ గొమొర్రా బయటికి తీసుకొచ్చి కనపడుతున్న దూరపు కొండల్లోనికి మీరు వెళ్ళిపోండి అంటే, లోతు అంటున్నాడు, అయ్యా, అక్కడ వరకు వెళ్ళేటప్పటికి చాలా సమయం పడుతుంది నాకు, ఇదిగో ఈ దగ్గర ఉన్న కొండల్లోనికి వెళ్ళిపోతామంటే వారికి ఒక మాట హెచ్చరిక చెప్పారు, మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఎలాంటి శబ్దాలు వినపడినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుక తిరిగి చూడొద్దు అంటే, సరేనయ్యా అని చెప్పని వారు పరిగెడుతున్నారు. పరిగెడుతున్న సందర్భంలో అక్కడ అగ్ని గంధకములు, అగ్నిలో ఆ పరలోకములు లేకపోతే ఆకాశము నుండి అగ్ని గంధకములు భయంకరంగా పడుతున్నాయి. అది రాన్ బయాట్ అని చెప్పిన ఒక ఆయన, ఆ అగ్ని గంధకములు ఎలాంటివి అనేది ఆయన ఒక వీడియో, చాలా కాలం క్రితం ఒక వీడియో అది రిలీజ్ చేశారు. ఒకవేళ మీకు ఏమైనా యూట్యూబ్లో రాన్ బయాట్ వీడియోస్ అంటే మీకు వస్తాయేమో, నాకు అంత ఐడియా లేదు, కానీ నేనైతే ప్రైవేట్గా చూశాను ఆ వీడియో. ఒకవేళ ఇప్పుడు సాధనాలు పెరిగినాయి కాబట్టి ఆ సొదొమ గొమొర్రా గురించి రావచ్చు. అక్కడ కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ పొటాషియం, హై పొటాషియం ఉందంట అక్కడ, అది పట్టుకొని అలా వెలిగిస్తే, మన చేతిలో పట్టుకుంటే కాస్త ఒక రాయి లాంటి చిన్న రాయి తీసి అది మన చేతిలో పెట్టుకుని దాన్ని వెలిగిస్తే మన చేతులు గుంట పడిపోయి కిందకు పడిపోద్దంట. అంత భయంకరమైన హై కెపాసిటీ ఉన్న
పొటాషియం అక్కడ ఉంది. ఎందుకనంటే వారు లెక్కలు కట్టి చెప్పారు, ఒక్కొక్క గంధకం అంట ఇంచుమించు 2 టన్నుల కంటే ఎక్కువ బరువు కలిగినది. ఆ అగ్ని గంధకములు ఆకాశం నుండి పడినవి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ, అక్కడ ఉన్న ఆస్తి సమస్తం ధ్వంసమైపోయింది, కాలి చనిపోయారు, బూడిదైపోయారు. అయితే అలాంటి సందర్భంలో లోతు భార్య వీరెవరిని, ఎవరు మీరు వెనక్కి తిరిగి చూడొద్దని దేవదూతలు వారికి చెప్పి పంపిస్తే, వారు మాత్రం పరిగెడుతున్న సందర్భంలో నా ఇల్లు, నా వాకిలి, నా బంగారం, నా విలువైన ఆస్తి ఏమైపోతుందో అని చెప్పని వెనుక తిరిగి చూచింది. వెంటనే అక్కడ మనం చదువుతాం, ఉప్పు స్తంభంగా మారిపోయింది, పాతి పెట్ట పడటానికి అలివి కాని ఒక స్తంభంగా ఈరోజుకి ప్రపంచంలో ఒక వింతగా నిలబడిపోయింది. దానిని మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటండి పాస్టర్ గారు? ఏమంటే మీరు చెప్తున్నారు జ్ఞాపకం చేసుకోండి అని అంటావా? ఒక మాట ఆలోచిస్తే, రక్షణ పొంది 10 సంవత్సరాలు, సంవత్సరమో, 2 సంవత్సరాల నుంచి, ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు రక్షించబడ్డావో నాకైతే తెలియదు, నువ్వు చెప్పుకో. ఎన్ని సంవత్సరాలు అయితే రక్షించబడ్డావో అన్ని సంవత్సరాలు కూడా నువ్వు రక్షించబడి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములు ఓపికతో పరిగెడుతున్నావా, లేకపోతే ఓపిక లేని దానిలాగా, ఓపిక లేని మనుషునిలాగా వెనుకకు పరిగెడుతున్నావా? పాపం చూస్తే చాలు, కొంతమంది పాపములు ఇట్టే పడిపోతూ ఉంటారు. వాళ్ళు అంటారు, పాపాన్ని మేము జయించలేకపోతున్నామండి, పాపాన్ని నేను జయించలేకపోతున్నానండి. ఎందుకు జయించలేవు? ఒకసారి అంటే జయించలేవు, 2 సార్లు అంటే జయించలేవు, ఇక ఏటల కాలం జయించలేకుండా ఉంటావా? అది ఏంటో తెలుసా? నీ హృదయం పాపాన్ని జయించలేకపోతున్నానంటే నువ్వు పాపానికి ఎడిక్టివ్ అయిపోయావని. సహజంగా చిన్నపిల్లలకి చాక్లెట్లలో చాక్రీన్ అనేది ఒకటి, లేకపోతే మత్తు పదార్థం లాంటిది, అది ఇష్టం పుట్టేటట్టుగా వారు మళ్ళీ మళ్ళీ తినాలని ఒక పదార్థాన్ని కలుపుతారంట. చాలా చిన్న మోతాదులో కలుపుతూ ఉంటారంట. వాళ్ళ పిల్లలు తిన్నప్పుడు అది మళ్ళీ కావాలి, అదే చాక్లెట్ మళ్ళీ కావాలని అడగటానికి వారు అలా చేస్తూ ఉంటారు. పాపం కూడా మనకు నేర్పిస్తాడు సాతాను గాడు. నేర్పించినప్పుడు ఫస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోతావు. దానికి ఎడిక్ట్ అయిపోయి పాపం నీ కళ్ళ ముందు కనపడకపోయినా నీ ఒంటరి జీవితంలో నువ్వు అక్కడ ఉన్నావంటే, ఒకవేళ కుటుంబంతో నీవు ఉన్నా సరే, ఆ పాపం కోసం తహతహలాడిపోతూ ఉంటావు, తహతహలాడిపోతూ ఉంటాం. పాపం కనబడితే ఒకప్పుడు పడిపోయేవాడివి, ఇప్పుడు కనపడకుండా ఉన్నప్పుడు కూడా దాని కొరకు నీవే పాకులాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. రక్షించబడ్డావు. ఈ మాటలు వింటున్న అనేక మంది ఈ రోజున రక్షించబడి బాప్తీసం తీసుకునేటప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానయ్యా, లోక పరిస్థితులను విడిచిపెడతానయ్యా, బంధువులు వ్యతిరేకంగా మారిన, నా స్థితిగతులు వ్యతిరేకంగా మారిన, నా కుటుంబమే వ్యతిరేకంగా మారిన, నీ కొరకు నేను జీవిస్తానని చెప్పిన మనుషులు, నీ కొరకు జీవిస్తానన్న చెప్పిన ఆ లోబడిపడిన మనుషులందరూ కూడా ఈరోజు తాగుడికి, జోదానికి, వ్యభిచారానికి, కొండలకి, ఎన్నెన్నో కార్యక్రమాలకి, అబద్ధాలకి దాసోహమై పట్ల వీళ్ళందరూ ఎవరు? దేవుని బిడ్డలు కాదు. ఇందును బట్టే కదా నా నామం అన్యజనులు ఎదుట దూషించబడుతుంది అని చెప్పబడింది దేవుని వాక్యం. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా రక్షించబడిన దానివైతే, నీ లోకములో విడిచిపెట్టబడే, ఎందుకు పనికిరాని ఈ లోకంలో నా ధనము కోసము, బంగారం కోసము, ఆస్తి కోసము, అంతస్తు కోసము, మేడల కోసము, మిద్దుల కోసము, వాహనాల కోసము, దేనికోసం నువ్వు వెంపరలాడుతున్నావు? అది నీ పెట్లో కూడా పట్టవు, నీ పెట్లో పట్టవు, నువ్వు ఏది తీసుకెళ్ళలేవు. ఇంకో మాట చెప్పనా, మనకు చాలా బాగా ఇష్టమైన వస్తువులు ఉంటాయి, చాలా ఇష్టమైనవి మనకు బట్టలు ఉంటాయి, అవి వేసుకోవాలని చెప్పాను. ఒకవేళ వీలునామా రాసిన ఆ వీలునామాలో వాళ్ళు ఏమంటారంటే, ఇవి చాలా ఖరీదైన వస్తువులు, చాలా ఖరీదైన వస్త్రాలు, వీటిని వాళ్ళకి వేయటం వలన, ధరించడం వలన ఏం ప్రయోజనం, అది ఉంచేసి వేరేది ఏదైనా వేద్దాంలే అని చెప్పాను. వాళ్ళు రాశారండి వీలునామా, ఆ రాస్తారులో ఎన్నోన్నో రాస్తారు, అంత ఖరీదైనవి, వాళ్ళకి చెత్తం ఏంటి? ఒకవేళ బంగారం, ఒక బంగారం నక్లీస్ ఉందనుకోండి, 1 కోటి రూపాయలు పనిచేసేది, 1 కోటి రూపాయలు విలువ కలిగిన బంగారం నక్లీస్ ఉందనుకోండి, ఆవిడ వీలునామాలో రాసుకుందనుకోండి, ఏమండి బాబు ఇది నేను చనిపోయినప్పుడు కూడా నా పెట్టిలో పెట్టి నాకు ఇచ్చేయండి అన్నారనుకోండి, ఎంతమంది చేయగలరు? 1 కోటి రూపాయల వరకు వెళ్ళాం, గట్టిగా కొడితే 5,000-10,000 వచ్చే ఉంగరాన్ని కూడా చేతి కొంచమే. అలాంటిది మన జీవితాల్లో ఎందుకు పనికిరని ఈ లోకం కొరకు వెంపరలాడుతూ యేసయ్యను జ్ఞాపకం చేసుకునక, మనకిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకునక లోకం వైపు నువ్వు జారిపోట్లా? కాబట్టి అందుకనే ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ జ్ఞాపకం చేసుకోవటం వలన ఆవిడ ఎలాగైతే పాతి పెట్టడానికి అలివి కాని పరిస్థితిలో ఉందో, నీవు కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడకపోతే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను వ్యర్థం చేస్తే, వాడొకడు వ్యర్థం చేశాడు తనకిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి
వాడు భ్రష్టుడు అయిపోయాడు. దాన్ని పొందుకోవటానికి ఎంతగానో తహతహలాడాడు, కానీ అది పొందటానికి అలివి కాక తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు, వేషధారణగా మారిపోయాడు. మన జీవితాల్లో కూడా మనం అలా ఉండటానికి వీల్లేదని ప్రభు అంటున్నాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకునేది. మూడవదిగా ఒక వ్యక్తిని చూపించిన మాటలు ముగిస్తాను. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 24:9 అంటాడు కదా, అక్కడ మిర్యామును జ్ఞాపకం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడిని యెహోవా మిర్యామునకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నది. ఏంటి మిర్యాముకు చేసినది? ఈ మిర్యాము అమ్రాను యాకోబేదు కుటుంబానికి పుట్టిన, వారికి పుట్టిన ఒక కుమార్తె. అహరోను అలాగే మోషేకు అక్క, అలాగే తల్లి మాటకు జబదాటకుండా తన తమ్ముడిని ఆటుకుంటానికి, తమ తమ్ముడిని కాపాడుకుంటానికి ప్రయత్నం చేసిన ఒక గొప్ప వనిత, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అంతేకాదు ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తుల నుండి, అలాగే ఫరో సైన్యం నుండి, అలాగే ఎర్ర సముద్రము దగ్గర ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అద్దరికి నడిపించిన తర్వాత వారు చేసిన పని, వారు నడిచిన మార్గము ఎలాంటిదంటే, అక్కడ వారు అందరి మధ్యలో తంబురలు పట్టుకొని, వారందరితో కంజరులు పట్టుకొని, స్త్రీలందరితో కూడా అక్కడ ఆ దేవుణ్ణి స్తుతించిన గొప్ప ప్రవక్తిని, ఈ ప్రవక్తిని, ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన ఈ ప్రవక్తిని చేసిన పని ఏంటి? ఎందుకు దేవుడు మార్గ మధ్యంలో ఆవిడకి ఏం చేశాడు అనేది ఆలోచిస్తే, సంఖ్యాకాండం 12:10 చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు, అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను, అహరోనును మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. ఎందుకు దేవుడు ఆమెను హిమము వంటి తెల్లని కుష్టి ఆమెకి ఇచ్చాడు అని అంటే, మనం చదువుకున్నప్పుడు 12:1 మొదటి వచనంలో చూస్తే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లు చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరికి విరోధముగా? దేవుడు ఏర్పాటు చేసుకున్న తన భక్తునికి, తన ప్రవక్తకు, తన ఏర్పాటు చేసుకున్న ఒక దేవుని బిడ్డకు విరోధంగా మాట్లాడారు. ఇందు కారణం చేత ఎంత గొప్ప ఆరాధకురాలైనా, ఎంత గొప్ప భక్తురాలైనా, ఎంత గొప్పగా దేవునికి దేవునికి విధేయత చూపించే వ్యక్తి అయినా, ఆమె దేవుని మాటకు విరోధంగా తిరిగింది ఏదైతే ఆమెను దేవుడు ఊరుకోలేదు. ఈరోజున అనేక మంది దేవుని ఏర్పాటు చేసిన దాసులకు, దేవుని మాటలకు విరోధంగా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ దైవావేశం ద్వారా వారు వాక్యం చెప్తూ ఉండగా, ఈయన ఎప్పుడు ఇంతేలే, మా పాస్టర్ గారు తిట్టందే, మమ్మల్ని తిట్టందే, చాలామంది అంటుంటారు, మమ్మల్ని తిడతానే ఉంటాడు ఇప్పుడండి, ఆయన ఎప్పుడు వాక్యంలో తిడతానే ఉంటాడంటారు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో మన జీవితాల్లో మిర్యాము జరిగిన ఆ గొప్ప సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దాసునికి లోబడి, నీ చేతనైతే పరిచర్యకు సహకరించు, లేకపోతే దేవుణ్ణి ఆరాధించు. ఎంత గొప్ప ఆరాధికుడు అయినా సరే దేవుణ్ణి మనకిచ్చిన దైవదాసునికి మనం లోబడి నడిచినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో ఒక్కసారి మనం నేర్చుకుందాం. మనం ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనం నేర్చుకుంటానికి కృప చూపించాడు. ఇట్టి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని కృప పొందుకుందాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతి రామహిమగల రాజా, ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ కృప కలిగిన హస్తము తోడుగా ఉంచి బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ లోకంలో అనేకమైన విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటాం, కానీ ఈ సాయంకాలపు వేళలో నీవు మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే మిర్యామును జ్ఞాపకం చేసుకోమని మాతో మీరు మాట్లాడారు. వాటిని బట్టి మా పాటలు ప్రభా ఆత్మ ఈ పాటలు నేర్చుకుంటానికి మీరు సహాయం చేసినందుకు నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలో కట్టి కృపతో మీరు నింపండి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు ఉన్నాయని నిన్ను జ్ఞాపకం చేసుకోవటం బట్టి మేము మేలులు పొందుకుంటానికి సహాయం చేయండి. బలహీనులను బలపరచండి, సమస్యలను వారిని విడుదలపరచండి. మీ ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభా నాయన మీ కృపతో నింపి ప్రతి బిడ్డను లేవనెత్తండి, బలపరచండి, రాబోతున్న కీడు నుంచి తొలగించండి. ఈ ప్రభా మరి తిరిగి కరోనా వైరస్ ప్రబలుతుంది అంటున్నారయ్యా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కాపాడండి, మీ చేతులకు అప్పగిస్తున్నాం, బలపరచండి అయ్యా. నాయన ఈ టీవీ యాజమాన్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వీరిని కూడా మీరు బలపరచండి, ఆర్థికంగా లేవనెత్తండి, బలపరచండి అయ్యా. తండ్రి ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రభా బలపరిచి ఆశీర్వదించి అనేక రెట్లుగా దీవించి నీ కృపలో వర్ధిలింప చేయమని, మరొక తరగతి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.